రంగారావు గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు చూశారు కదా, ఇక ఈ రోజు మంచి మాట, అతి సర్వత్రా వర్జయే, అతిగా ఆశపడ్డం, అతిగా ఆవేశపడ్డం, అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, ఇవన్నీ మనిషి ఏవి నిద్ర బహు జనానికి టీవీలో మంచి మాటలు చెప్పడం కాదే, తమరు కూడా పాటించాలి. లెగవే శిల్ప, లెగు అబ్బా, ఇంకొంచసేపు పడుకుని నీకు తిండి నిద్ర తప్ప వేరే జాసే లేదు. అదే నీ ఫ్రెండ్ అంజలి చెడు, ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది. ఏంటి అంజలికి బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చిందా? వావ్, వెంటనే దానికి కంగ్రాట్స్ చెప్పాలి. ఇగో ఫోన్ చేస్తే ఈ టైం లో దాని ఫోన్ ఆఫ్ లో ఉంటుంది, మ్యూజిక్ ఆన్ లో ఉంటుంది. ప్రాక్టీస్ మధ్యలో ఏంటి, ఎక్కడికి చెప్తారా? బెస్ట్ యాంకర్ అవార్డ్ విన్నర్ కి కంగ్రాచులేషన్. థాంక్స్. అదేంటి అవార్డు గెలుచుకున్నా కూడా అంత క్యాజువల్ గా ఉన్నావు, హ్యాపీగా ధూమ్ధామ్ చేస్తావు అనుకుంటే. చేస్తాను కానీ ఇప్పుడు కాదు, నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేసి నేను కప్ కొట్టేంత వరకు నో ధూమ్ధామ్. ఎప్పుడో సంగతి నాకెందుకు, ఇప్పుడు పార్టిస్తున్నావా లేదా? కాంపిటీషన్ లో కప్ కొట్టేదాకా నో పార్టీస్. కావాలంటే ఇంటికి రా, ఒక కప్పు కాఫీ ఇస్తాను. బోడి కాఫీ, అదేదో నువ్వే కలుపుకుని తాగు. కంగ్రాచులేషన్స్. సారీ, మీరెవరో నాకు తెలీదు. నేను ది గ్రేట్ యాంకర్ అంజలి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి, మేము ఇద్దరం కలిసి చదువుకున్నాం కూడా. నన్ను రాహుల్ అంటారు. ఏమంటే నాకేంటి? అంజలి, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంజలి, ఐఎమ్ వెరీ సారీ. సరే తప్పే, మొన్న ఎప్పుడో వస్తానని చెప్పి ఇప్పుడు రావడం తప్పే, కానీ ఏం చేయని చెప్పు పనులు. డామిట్, ఆ ఇంజనీర్ కి సంథింగ్ కొట్టి కాంట్రాక్ట్ పెట్టేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇదే 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 నీ దగ్గర నాకు నచ్చింది, అడ్డుదారులే. హలో, లైఫ్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం, లివింగ్ కి మనీ కూడా అంతే ముఖ్యం, వాటి గురించి ప్రాక్టికల్ గా ఆలోచించడం ఇంకా ముఖ్యం. అచ్చరే, ఇప్పుడు మీ వాళ్ళు నీకు ఇచ్చే జీతం కంటే ఆ ఎస్ ఛానల్ వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నాను వెళ్లేదట, ఎందుకని? నేను నీ అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది, నన్ను స్టేజ్ కి తెచ్చింది మా కీర్తి ఛానల్ వాళ్ళు కాబట్టి. మనీ మ్యాటర్స్ లో సెంటిమెంట్స్ కాదు, సెటిల్ అవడం ముఖ్యం. సో బి ప్రాక్టికల్. నో వే. ఓ పక్క యాంకరింగ్ ఉందిగా, మళ్ళీ డాన్సింగ్ ఎందుకు? ఒకటి కడుపు నింపుకోవడానికి, రెండోది మనసు నింపుకోవడానికి. నేషనల్ డాన్స్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయాలనే కోరిక తీరకుండానే అమ్మ నాన్న చనిపోయారు, వాళ్ళ కోరిక నేను సాధించాలి. మరి అప్పటి వరకు మన పెళ్లి సంగతి ఏంటి? మన ఇద్దరికి పెళ్ళ? నో ఛాన్స్. ఏ, నాకేం తక్కువ, అందరూ మనం హీరోలా ఉన్నామంట తెలుసా? అంత లేదమ్మా, హీరో అంటే కత్తిలా ఉండాలి. అవును, నాకోటి అర్థం కాదు. ఏంటో? ఇప్పుడు ఇక్కడ పని చేస్తావు, ఒక రోజు ట్రక్ నడుపుతావు, ఇంకో రోజు మెకానిక్ అంటావు, ఇలా 10 చోట్ల 10 పనులు చేసే బదులు ఇక్కడే పర్మనెంట్ గా చేసుకోవచ్చుగా. నేను 10 రకాల పనులు చేసేది పచ్చ నోట్ల కోసం కాదండి, 10 మందికి దగ్గర అవుదామని వస్తానండి. ఎక్కడికి, ఇంకో పనికా? లేదమ్మా, చింతల పచ్చకి. ఏమండి ఏమండి, లోపల ఎవరండి? హలో, అదేం సార్? బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు. డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీ నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను, చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా. సున్నుండా. సున్నుండా, తినే పదార్థం పేరు పెట్టుకున్నారంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క, మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పుణుకుంటే కొత్తదనం ఎలా పోతుంది అయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీ లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే. మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా? ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనేయుమా ఈ ఒడియం, గుమ్మాడి ఒడియం, ఎండనేయుమా ఈ ఒడియం, ఎంతో సమయం. అరే అరే, లా ఒక్కింతే లేక కదరా, ఒడియాలు పెట్టుకుంటున్నాను, ఇంకో పద్యం చదువు. అమ్మో, సత్య టీ అడిగి అరగంట అయింది, మర్చిపోయింది. అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను, తాగు. ఏంటిది, కాఫీ అడిగితే టీ ఇస్తావా?
అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళం ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు, ఇంట్లో ఉండి పిలిచే పనేంటా? మా వాళ్ళు నీకిచ్చే అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం, కందిపప్పు ఏడు కప్పు కూడా ఇచ్చేసాను. నువ్వు రాత్రి చక్రవాతం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు నుంచి వస్తాయి కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు ఏం జరిగిందంటే, సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లలను పడుకోబెడితే పదే అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు గానీ, ఏ మాట ఆ మాట అన్నయ్య గారు, మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను, అయిపోయింది. లేదు, కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను. అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తాను. మురటోడు నా మొగుడు మోజు పడితే ఏంటండి దారి కట్టంగా? ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఒరే సుబ్రహ్మణ్యం, సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగరావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇక నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా, బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టాడు, ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. మొగుడు పోయి ఆవిడిస్తుంటే నవ్వుతావేట్రా? ప్రపంచంలో ఎవడు తెచ్చిపెట్టా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా తెచ్చేసి ఏటికావుడు, అందరూ ఎలా ఉన్నారేటి? ఎవడైనా పోయాడు? నువ్వే పోయావు అనుకున్నావు? నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఎలా ఆసనాలు వెళ్ళిపట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను, యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఇల్లేక పెళ్ళం చేయని మొగుడు లేక అలా ఉండిపోయింది. పదండి వదిన, నీళ్ళు ఆగిపోయి టైం అయింది. రాసిల్లమ్మా నీ తొర ట్రస్ట్. వచ్చా ముదురు? ఏంటి బెండకాయ బాగా ముదిరిపోయి, ఎందుకు పనికిరావు అందుకని పారేస్తున్నా. మరి వంట చెయ్యలేదు. మునక్కాయలు ఉన్నాయి కదే, ఎంత పొడుగున్నా ఏం లాభం? ఇది ముదిరి చచ్చింది. వంకాయ వంకాయ లేతగా ఉన్నా పోసే కత్తిపేట ముద్దుబారి తెగి చావడం లేదు. అయినా ఇప్పటిదా ఏ 33 ఏళ్ళు అయ్యే కడుపులో కటింగ్ ప్లేట్ పెట్టి తిప్పుతున్నట్టుంది. త్వరగా ఏదో వంట చెయ్యి. పాండు కొంచెం చూడవా, ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు. ఎందుకు అవుంది? భూమి పుట్టినప్పుడు పుట్టిన బండేది, వయసు ముదిరితే మనిషి అయినా బండైనా అంతే, ఎందుకు పనికిరావు? ఆగా, వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను. ఏంటే ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? నేనే కాదు, బస్తీ బస్తీ అంతా కోడే కూసి కుక్కే మురుగుతోంది. ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని? నీ పెళ్లి కళ్ళారా చూద్దా అనుకున్నాను. అడుగుతాను చెప్ప, నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నువ్వు అనలే కానీ అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా. హలో, వాట్ డాడీకి? డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు? హలో హలో, ఇప్పుడు ఛార్జింగ్ అయిపోవాలా? తీసుకోండి మేడం, నో ప్రాబ్లం. నాది వాడుకోండి. ఇది ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి. నా సిగ్నల్ సూపర్, ఎక్కడైనా వస్తుంది. ఓకే థ్యాంక్ యూ. హలో, ఇది సిగ్నల్ రావట్లేదు. నాది నాదోస్తుంది, తీసుకోండి ఫుల్ సిగ్నల్. ఓకే హలో హలో, ఇది కలవట్లేదు. ఇది ట్రై చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. హలో, ఇది కలిసిందండి. హలో, ఏ హాస్పిటల్? రూమ్ నెంబర్ ఎంత? డాక్టర్ గారు వచ్చారా? ఓకే. ఏంట్రా ఇంకా రాలేదు, ఎంతసేపు మాట్లాడుతురా? ఏదిరా, ఎక్కడికి వెళ్ళింది రా? మీ సెల్ ఫోన్స్ రా, అటు చూడండి. జరా జరదా
అయిపోయింది అయిపోయింది వదిలేంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు చూడడం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు డౌట్, నువ్వు అసలు ఆడదాని వినా, తీసుకురా. హలో, అక్కడ కాదు ఇక్కడ. ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన, నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. దొంగతనం కూడా సంపాదన? పాండు, తొందరపడి మా కుల వృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనే. నువ్వేం తండ్రివే బాబు, దొంగతనం చేసే కూతురు కాపాడకుండా. డాక్టర్ కొడుకులు, డాక్టర్లు, యాక్టర్ కొడుకులు, యాక్టర్లు వస్తున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సంఘంలో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళేశ్వరరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడకల్లా ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి, అదే నా ఆశ. తీరుస్తావు కదా? తప్పకుండా నాన్న. చే ఆపండి తొక్కల సెంటిమెంట్. మీరేనో పోలీసులు తీసుకెళ్లి రెండు నెలల కోసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైళ్లు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టగో సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను. అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచ్ ఏది? ఎక్కడుంది? కొట్టేసి 2 నిమిషాలు 2 సెకండ్లు. పండు, గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రే, మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావు అక్కడ? టైం 5 అవుతుంది. 5 అయిందా? అమ్మో, పట్టుకోరా. ఏ పాడు, శ్రీదేవి నా చాయిస్. అమ్మయ్యా, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. అంతెత్తు మించి దూకింది టీవీ చూడడానికి. టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరూ కొట్టండి. ఇదిగో పట్టుకోండి, ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో 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 హలో, అంజలి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు? మనమండి. మనమంటే పాండు. పాండు, మీరా? మీరు ఏడాది అవార్డు కొట్టేస్తారని పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మయ్యండి. ఓకే, థాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, మీరు ఉన్నామండి. ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి, మన డాన్స్ ఎంతవరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి, మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి, అంజలి గారు, అంజలి. పాండు, ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మవారి పక్కన ఆంబోతులాగా? అంజలి గారు, మీరేంటండి గుండ్రటి బొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు. ఏమండి, మీరొక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్టయింది. కట్టండి. ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ల నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, దీనికి ఎలా దొరుకుతుంది ఏంటో? ఓయ్ హాయ్. హాయ్, ఎవరి గురించే? పాండు, పాండు, పాండు. లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన? వీరాభిమానుడే. ఏమంటాడేంటి? ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి. ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడే పాపం. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు, గానీ టీవీ యాంకర్ వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ, సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. పంపతీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి? అదే మరి, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడ ఏదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్. ఫండ్స్ లేవు, అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ రోజు ఆ బిడ్డకు పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టచ్చయ్యా. మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్. ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు, కానీ మన రాష్ట్రంలో గుండె దప్పులున్న పేద పిల్లలు 6,000 మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది. అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది, కాబట్టి కొంత సమయం పడుతుంది. ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్. ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం 1,000 కోట్లు కేటాయిస్తున్నారు. వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం 1,000,000 రూపాయలు అడ్వాన్సులు ఇస్తున్నారు. పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం శాంక్షన్ చేయలేరు సార్. విమర్శించడం తేలికేనమ్మా, పరిష్కరించడమే కష్టం. కష్టం కాదు సార్. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు, ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. మొత్తం వారికి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి. దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించవచ్చు. ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు. అందులో 4వ వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది. మీరు ఆలోచించండి సార్. బాగా చెప్పావమ్మా. నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా. ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు, మనం కూడా ఆలోచించాలి. నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6,000 మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు. ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. ఇదిగోండి సార్ చెక్. ఇప్పటి వరకు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను. నుంచి నా గుండెల్లో అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను. ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది. ఆహా, అక్కడేదో అయిపోతుందా? ఇప్పుడు అర్థమైందిరా, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది, ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా. అది సరేగాని బామ్మ, ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎందుకురా చెప్పు. ఇంకెవరు, ఎన్టీ వాడే. ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో. అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట? అవే మాటలు రా, అది అభిమానం. ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు. అంతేనా? అంతే. నిజంగా అంతే? అంతే. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు. అట్లానే ఉంది సార్. ఈ డైలాగ్ ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు, సినిమాలో చూడవా? చూడండి సార్. ఏ సంగీతం వింటావా? ఏనండి సార్. పెద్ద సమనం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది? మనిషి అన్నాక కాసింత కళాభూషణం ఉండాలయ్యా. ఇది ఎవరున్నారో తెలుసా? తెలియదు సార్. ఇది ఆయనే. నన్ను చూడు, పెయింటింగ్ అంటే ప్రాణం, సంగీతం అంటే సరదా. తీసుకొచ్చినామనా? పనివాడు దొరకకుండా చూస్తున్నాడా? భగవాన్ అన్న, నువ్వు భగవంతునితో సమానం, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్నా. క్షమించమని అడుగుతున్నావంటే తప్పు చేసినట్టేగా? తప్ప తప్పునరా అన్న, బినామీ పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది? అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది? సాలే, నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావురా సాలే, సంపుతాన్ని. ఎందుకు అర్థం పడమని పరాయవాడా? ఉన్నట్టు దాకా మన దగ్గర పనిచేస్తున్నాడే కదా, ఏదో ఒక కుర్తి పడి రెచ్చిపోయాడు, అంత మాత్రం చేత ఈ అరపలంటి చంపుతా చంపుతానే.
సెల్యూట్ లో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా, సిన్సియర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు. దీనికి తోడు మన రాష్ట్రం నుండే అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా. మన దగ్గర మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ మినిస్టర్ గా నా పవర్ మీ మీద ఉపయోగించాల్సి వస్తుంది. అర్థమైందా? అర్థమైందిరా. నువ్వు ఎంత ఎదవో అర్థమైంది. చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడులాగా లెక్చర్ ఇస్తున్నావా? రే, సినిమాల్లోకి వెళ్తే నంది అవార్డు నీకే రోయ్. ఎదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దొబ్బేసి అమ్ముకుని పైగా తోటి డ్రైవర్లందరూ పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా? రే, ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకేరా, బ్రహ్మం గారు ఊరికే చెప్పలేదురా ఎదవరకే వచ్చావా? ఈడు ఈ డ్రైవర్ గాడు ఏంటి బావా, హాట్ హాట్ గా ఉన్నావు, లోపల మీటింగ్ ఏమన్నా వేడివేడిగా జరిగిందా ఏంటి? అందుకే నిన్ను కూల్ చేయడానికి లోపల రెండు ఐటమ్స్ రెడీగా ఉంచా. నువ్వు అంటే నాకు ఇష్టం, నాకు ఎప్పుడేం కావాలో నేను చెప్పుకుంటానే అరేంజ్ చేస్తాను. లోపల వాళ్ళని ఎక్కెక్కు, ఎక్కడే చూస్తారే, ఎక్కడే ఎవడన్న మా భావం సాగును ఎక్కడ మీరు ఎక్కేది? సెక్యూరిటీ అంటే షార్ప్ గా ఉండాలి. ఏంటి ఇంకా అవలేదా? త్వరగా దించండి, మా ఇంకా లోడ్ ఎత్తాలి. ఈ సున్నండి గడేటి టైం ఎంతండి సార్? అదేంటి సార్ వాచి కాలుకు పెట్టారు. ఏ వాచి చేతికే పెట్టుకోవాలని రూల్ ఏమన్నా? కాలు పెట్టుకోకూడదా? గాంధీ గారు బుడ్లో పెట్టుకోలేదా? కొత్తగా థింక్ చేయండి. నాకు సాయంగా ఉంటాం, తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నారా? ఆ డ్రెస్ బాగానే ఉంది కదే, బాగానే ఉంది అంతే కదా, కానీ చాలా బాగుంటుంది. రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది. నువ్వు తగ్గిరండి సర్కిల్ అన్లోడ్ చేయించు, నేను ఇప్పుడే వస్తా. ఇదిలా ఉంది, బాగుంది, షూర్ కరెక్ట్ గా ఉంటుంది, ట్రై చేసేస్తా. ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను, సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్దిసేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. ఎక్స్క్యూజ్ మీ, నేనే ఫస్ట్ వచ్చా, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా పడేడ్రా, ఎవడ్రా వాడు? సెల్ ఫోన్ అక్కడ లేదురా, ఏమైందిరా? ఇదేనా బాబాయ్, ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. అండి ఇస్తాను, చూడు తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా, అదో మీ తల్లి చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంటా నీతి వాక్యాలు చెప్తున్నావు, సెల్లివు. ఇదిగో వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఏం జరిగింది? షాపింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలర పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరికి? హలో పోలీస్ స్టేషన్. మీకు ఫోన్ చేసింది. ఏమైందమ్మా? ఆడపిల్లలు కామెంట్ చేయొద్దనేందుకు అందరిని కొడుతున్నారు సార్. ఎరా నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? సార్ మా అన్న కారణం లేకుండా ఎవరిని కొట్టాడు సార్? అసలు ఏం తెలుసు చెప్పన్నా? ఏంట్రా నువ్వు చెప్పేది వాడు చెప్పేది? రారా స్టేషన్ కెళ్ళాక నేనే చెప్తాను. రా
వాళ్ళ సిమ్ కార్డు చిరిగిపోను, వాళ్ళ బ్యాటరీలు బద్దలైపోను, వాళ్ళ లాటీలు పుచ్చిపోను. ఇప్పుడు అబ్బాని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కదా. ఏంటి చెప్పేది? అక్కడ జరిగిందంత పోలీసులు ఆరా తీసేవారు. అంజలి పరువు ఏమో పేపర్ కెక్కేది. ఓహో, ఆవిడ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసినా పర్వాలేదు. నువ్వే పెట్టు. అందుకే అంటాను పాండు, వారం రోజులు వరాచకం వజ్రాసనం వేసావనుకో, ఒళ్ళు వజ్రంలో తయారవుతాది. అప్పుడు ఎన్ని దెబ్బలు తగినా సరే నొప్పుండ తెలుసా? నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలపోయాను. దెబ్బలు బానే తగిలి బొబ్బట్లే ఉన్నాయి బామ్మ. అందుకే దెబ్బకు దెబ్బ అప్పుకు అప్ప, రక్తానికి రక్తం, అన్యాయంగా కొట్టించు. నేను పగ తీర్చుకుంటా. దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడతాయంటరా? ఇక్కడ దెబ్బ ఎవరిదైనా నొప్పి ఒకటి, పగ ఎవరిదైనా ప్రతీకారం ఒకటి. అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకుని వచ్చా వెరైటీ. నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు తెలిసి నీ వెరైటీ అమృతాంజలి. చెప్తా ఎరా, ఇదేనా? ఇదేనా అంజనీలు? రారా, మర్యాదగా ఉండే. ఆగండి, ఎవరు మీరు? ఏం కావాలి? సున్నుండా పూతరేగులు అవన్నీ ఇక్కడ దొరకవు. స్వగృహ స్వీట్ స్టాల్ కదా. అది వాడి పేరు. నా పేరు పాండు. అంజలి గారు ఉన్నారా? ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని. అంజలి, అది మమకారం. రేపు ఆవిడ పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తాం. మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్. అవన్నీ రేపు పొద్దున్నే వచ్చి చెప్పుకోండి, ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు. మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. నీ వాళ్ళనే గెంటేశాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు భలే మేనేజ్ చేసేపండదా? మేనేజ్ చేయటం ఏంట్రా, మనం వచ్చింది అందుకనే కదా. కొట్టించినందుకు ప్రతీకారం? చెవర్క, ప్రతీకారం లేదు, గొడ్డుకారం లేదు. తెల్లవారుజామునే ఫస్ట్ అంజలికి శుభాకాంక్షలు మనమే చెప్పాలి. అంటే తెల్లవారేంత వరకు మనం ఇక్కడే? ఎంతసేపురా, ఇంకో 4-5 గంటలు అయితే తెల్లారిపోతుంది. 4-5 గంటలే? ఏమైంది? దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈ రోజు 6వ రోజు, అంటే అమ్మవారి పుట్టినరోజు అన్నమాట. అంజలి పుట్టినరోజున అమ్మవారు కూడా పుట్టిందన్నమాట. అంజలి గారు, మీరు ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలండి. మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా. నేనండి పాండు. పాండు పాండు పాండు. వెరీ గుడ్ అంజలి, చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. రిహార్సల్స్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్, మీరు ఒకసారి వచ్చి చూస్తే. నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు, కాంప్లిమెంట్ ఇచ్చారు. అంతేలే, అంతకు మించి ఏమి తడిపిస్తున్నారు? ఎప్పుడు? సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. ఏంటో చూసుకోలేదు? ఏంటి చూసుకోలేదు? వాళ్ళు నెత్తి మీద పట్టుకుని నడుస్తున్నావా? నీకు తెలియదు అంజలి, వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు. రాహుల్, సారీ ఆకాష్. ఇట్స్ ఓకే అంజలి. అంజలి, నేను కావాలనే. అంజలి, అంజలి వాడు కావాలనే అలా చేశాడు. అంజలి చూడు, నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను. అందుకని ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తావా? ఓకే, ఫర్గెట్ ఇట్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి, ఇందాక నుంచి చూస్తున్నాను, సారీ చెప్పాడు కదా, ఇంకా ఫేస్ ఏంటి? అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే. ఏంటి, సపోర్టా? అవును, నేను ఎప్పుడు రాహుల్ కే సపోర్ట్. ఇదిగో రాహుల్, చీటికి మాటికి అలిగే అంజలితో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు, కానీ ఎంత చక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా. నువ్వు చెప్పినట్టే వింటాను. చేసుకో, దొందు దొందే బాగా సరిపోతారు. ఏంటాంజనీయులు, రాత్రి ఏమన్నా కుక్క బిస్కెట్లు తినావా? ఈ పోజ్ ఇచ్చావు? అదేం కాదు, ఇది మార్జాలాసనం. మరి మార్జాలం అంటే పిల్లి కదా, నువ్వు కుక్కలా పోజ్ ఇచ్చావేంటి? కుక్కలా కాకపోతే కోతులా కూర్చుంటాను. మధ్యలో నీకేమైందట? నాకేమీ అవదు, నీకే ఏమన్నా అవుద్దేమో అని. ఏమే అటు చూడు, కుక్కలు అసలే ఇది చిత్తకార్తి. ఆ కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో, నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది. కాలు దించు. ఇలాంటివి మనం ఎన్ని చూడదట?
ఏంట్రా ఇది, బట్టలు లేకుండా తిరుగుతున్నావు? సుందరక్క ఆటలో నన్ను ఓడించేసి నా బట్టలన్నీ కొట్టేసింది. అదేమాటరా? కిస్ మిస్ మిస్ బస్. కిస్ మిస్ మిస్ బస్? అంటే అంటే ఇదిగో ఇందులో ఐదు, ఇందులో ఐదు కిస్మిస్లు ఉన్నాయి. ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి. మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి. అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను. అదే కిస్మిస్ మిస్ బస్. ఇంతేనా? ఏయ్, ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు. చూసావుగా వాడి పరిస్థితి. చిన్న పిల్లని చేసి ఓడించడం కాదు, నన్ను ఓడించి చూద్దాం. ఆలోచించుకో. ఏముంది ఇందులో? సరే పట్టుకో పట్టుకో. అవునా? వస్తున్నా ఉండు. రెడీ ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి. ఆటలో నీతి ఉండాలి. ఇందులో నీతి లేదు, బూతుంది. ఎక్కడా? ఏమన్నా తెలీదు. అమ్మో, అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. నువ్వెక్కడ దొరికావయ్యా బాబు? చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా. ఏంటా చూపు, ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు. చూపులతో ఏ పని జరగదు. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు. అందులో నిన్నే ఏంటి చూస్తున్నావు? ఊరికే చూస్తున్నానా బట్టన్ అంతే. ఇప్పుడు చూడాలనిపిస్తుంది, రేపేదో చేయాలనిపిస్తుంది. చూపు తిప్పుకో, మా బావ చూశాడనుకో. ఈ శిరస్సు ఏదైతే ఉందో అది ఖో మృదంగం అయిపోతుంది. బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు? ఏంటి బావా, ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి, ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు? వేళ్ళు ఐటమ్స్ ఏంట్రా, నిన్న నిన్న డాన్స్ చేసింది. అమ్మో, నువ్వు ఇప్పుడు మామూలు బావో కాదు కదా బావా. అది విషయం, తాజ్ మహల్ చూసిన కట్టికి లీలామహల్ ఏమనుద్ది? నీ కన్ను పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా. ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు గానీ ఐటమ్ మాత్రం కాదు. అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడున్నా అభినందించాలి. ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే చిన్న పార్టీ. ఏమండి, పిల్లలు బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు పిపి? భలే పడేనే. మీ దయ నా మీద ఉన్నంతకాలం బాగుండా ఎలా ఉంటాను? కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని. దేనికైనా టైం రావాలిగా. భలే పడేనే. రావద్దు రావద్దు. వచ్చింది వచ్చింది. ఏంటి టైమా? కాదు, మందు మందు. తీసుకుందా తీసుకుందా. తాగి గంట అయిపోయింది. తాగు తాగు. ఆ షూట్ రేపు అయిపోతుంది. అంజలి గారంట మీరేనా? నేనే. మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి? అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా. వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఎక్కడ? లోపల. రండి, అదిగోండి ఫోన్. హలో హలో. పెయింటింగ్ బాగుందా సార్? మీరు ఫోన్ వస్తే. పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసింది చాలా బాగుంది సార్. రే, వెళ్ళేప్పుడు అది ప్యాక్ చేసి ఈవిడికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా? వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దుంటున్నావు? నేనైతే అలా కాదు. నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి, రా రా, పర్వాలేదు రా.
ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది, ఇవ్వమన్నాను, ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే. ఇది చూడు, ఇది చూడు, నాకు వయసు వచ్చిన కొత్త. మా విధిలో ఒక అమ్మాయి ఉండేది, అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్య. కావ్యాను శ్రావ్యాను కృతనం కదా, మౌచిపడ్డాను. కాదండి, మొహం మీద యాసిడ్ పోసేశాను, మళ్ళీ చిన్న శిక్ష. కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికి హడల్. రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గర దారి కదా. ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఎంతో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఓ, ఇంతకి నేను ఇప్పుడు మనసుపడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడుకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంత డిస్టర్బ్ అయ్యా. హే, ఏంటలా అయిపోయావు? ఓ, సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందర ఏం లేదు, ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ హలో, హలో, చా పొద్దు నుంచి రాంగ్ కాల్స్. అంజలి అంటే మీరే కదూ, తప్పకోండి సార్. కమాన్, వెతకండి సార్. వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. దేనికి? వెతకండి అయ్యా, కమాన్, వెయిట్ సార్. సార్ వాట్స్ హ్యాపెనింగ్ సార్, ప్లీజ్ టెల్ మీ. సార్, ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. శేఖర్ సార్, లిసన్ టు మీ ప్లీజ్. ఎన్నాళ్ళు నుంచి చేసినావు ఇదంతా? నాకేం తెలియదు సార్, ఇదంతా కుట్ర. ఏనా, నీకు వేరే ఇల్లు ఏమైనా ఉందా? సోషల్ సర్వీస్ అంతా బూటకం అన్నమాట. చెప్పు, ఈ మందులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఎక్కడ పంపిస్తున్నావు? ఇవి మాత్రమేనా హెరాయిన్, కొకైన్ లాంటివి కూడా సప్లై చేస్తున్నావా? హలో, హలో, కట్ చేశారయ్యా. ఆ లిస్ట్ లో నెంబర్ ఉందేమో చూడు. కమాన్, పిక్. ఎస్ సార్, సేమ్ నెంబర్, దుబాయ్ ఖాన్ నెంబర్ సార్. ఓహో, అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఎక్కించండి, అప్పుడే. ఈరోజు ఉదయం ప్రముఖ టీవీ యాంకర్ కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు, సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంజలి ఏంటి, మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఇదంతా ఏదో మాయలా ఉంది సార్. అరే, బొద్దింకం చూస్తేనే భయపడేతాను. లేదు సార్, దీని వెనక ఏదో కొట్టుంది. తను ఎలాంటిదో మన అందరికి తెలుసు సార్, తను ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు. అంజలికి మనం తప్ప ఎవరూ లేరు, మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఏం చేయమంటారు? చాలా మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి? ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డామేజ్ అయ్యింది సార్. నిజానికి నిజానిజాలు ఏమైనా ప్రస్తుతం మనకు అనవసరం. అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి. అంజలి గారు, పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారంటున్నారు, దీనికి మీ సమాధానం? మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు? మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా? మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు, ఎంతవరకు నిజం? మీకు దుబాయ్ మాఫియాతో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు, కాదంటారా? యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పనిచేశారా? జుడిషియల్ కస్టడీ చేశారు, ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది.
శిక్ష బాగా పడే అవకాశం ఉందా? పడకుండా ఎందుకు ఉంటది? భలే పనేనే. పైగా కేసు డీల్ చేసింది ఎవరు? మనం. సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి. భలే పనేనే. రత్నాలు, వెళ్ళు. రంగమ్మ, పంకజం, పద, అంజలి, విజయ, కూర్చో. కాసులమ్మ, నాగమ్మ, నీకేంటి? సపరేట్ గా చెప్పరా, కూర్చో. దొంగతన మామద్దరా? ఏం చేసి వచ్చినవే? ఏం చేసి వచ్చినావంటే చెప్పవేందే? అక్కడుగుతుంది కదా, చెప్పరాదే. నేను అడుగుతున్నా కదా, దానికి నోరుంది కదా. నలుగురిని నలుగురిని బొందల గడ్డల పండబెట్టిన నీ తల్లి నిన్ను. ఏంటి పండు? నాకు సాయం చేసి పెడతావా? నేనా? నీకా? సాయమా? నువ్వు అడగాలే గాని నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. ఏయ్, ఏంటో దిక్కులు చూడటం? వచ్చి 4 రోజులైంది, ఇంకా కొత్తనా? వెళ్ళు, వెళ్ళి బట్టదు కప్ప. వేయగడతుకో. నీ తల్లి ఏంటో నీ తక్కువ మూతకమంటే నిలుగుతున్నవేందే? ఏంటో నఫరం చేస్తున్నావు? గుడ్డలు తక్కపోతే చోండాలు తీస్తా. నా చేతులు నువ్వు అయిపోయినవే. ఏంటి రింగ్ టోన్ సౌండ్ ఎక్కువైంది? నువ్వెవతివే? చూపిస్తా. ఏయ్ తెలుసుందరి, ఇదేనా రావడం? అవును, మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులు ఇక్కడ ఉందామని కమిషనర్ సెల్ కొట్టేసి కావాలనే దొరికిపోయా. సుందరి, రాగానే గొడవ? గొడవ కాదు మేడం, ఇది అమ్మాయి మీద దౌర్జన్యం చేస్తుంటే ఆపాను. అవును మేడం, దీనికి బాగా బలిసింది. దీన్ని అమ్మాయి సెల్ నుంచి తీసేసి సుందర్ నా అమ్మాయి సెల్లో వేయండి. అంజలి, నేనే. ఫోన్ నీకే. ఎవరు మాట్లాడు? హలో భగవాన్, నా పక్కన పట్టుపరుపుల మీద పడుకోవలసిన దానివి. గట్టిగా నేల మీద పడుకున్నావు. నాకు తాపం తగ్గించి ఉంటే వరాలు ఇచ్చేవాడిని, కానీ నువ్వు నాకు కోపం తెప్పించావు. వదిలే, ఎలా ఉంది జయలేదు? అంజలి, నువ్వు అక్కడ బాధపడుతుంటే నాకు ఇక్కడ బాధగానే ఉంది. అందుకే మరో అవకాశం ఇస్తున్నా. ఇప్పటికైనా నువ్వు ఊ అంటే నిర్దోషిగా బయటికి వస్తావు. ముడి వేసిన నాకు తిప్పడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించుకో. పెద్దవాళ్లతో పంతం, పెద్ద పులితో జలగాటం లాంటిది. అనవసరంగా బలైపోతాం, ఆలోచించుకో. అంజలి, బాధపడకు, చెప్పుకుంటే బాధ తగ్గుతుందంటారు. నేను నీ సిస్టర్ లాంటిదని అనుకో. నీకు అభ్యంతరం లేకపోతే జరిగిన నిజమేమిటో నాకు చెప్పు. అనుకున్న వాళ్ళు ఎవ్వరూ నా కోసం రాలేదు. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ నా ఫ్రెండ్ రాహుల్.
ఏ అంజలి, నీ కోసం ఎవరో వచ్చారు. ఎవరో రాహులట. ఏ సుందరి, నేను మొక్కలకు నీళ్లు పోయమన్నాను కదా, ఇక్కడేం చేస్తున్నావు? నేను సుకుమార్కి చెప్పేశాను. ఇక్కడ జైలర్ నువ్వా నేనా? మీరే మీరే. వెళ్ళు వెళ్ళు. టిన్ టిన్ టిన్. రాహుల్, రాహుల్ ఏం జరిగిందో చూసావా? నా మీద కుట్ర చేసి ఈ కేసులో నన్ను ఇరికించారు రాహుల్. నేనేంటో నీకు తెలుసుగా, అసలు దీనికి అందరికీ కారణం ఆ మినిస్టర్ భగవాన్. వాడు వాడు ఏమన్నాడు తెలుసా? నన్ను ఒకరోజు వాడుతా తనతో గడపమన్నాడు అంతేగా. ఈ విషయం నీకు? నాకంతా తెలుసు అంజలి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వాళ్ళు నీ ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి హెల్ప్ చేసింది కూడా నేనే. భగవాన్ ముందే నాకంతా చెప్పాడు. ఆ రోజు ఎవడో అనామకుడు నీకు డాష్ ఇస్తే వాడిని కొట్టాను. వీడిని కొట్టగలనా? ప్రాక్టికల్గా ఆలోచించు. చెయ్యెత్తి కొట్టలేనప్పుడు చేతులు కలపడమేగా ప్రాక్టికాలిటీ. ఇదంతా నా కోసం కాదంజలి, మన కోసం చేశాను. అతను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్ని మనకి ఇప్పిస్తా అన్నాడు అంజలి. ఇంత జరిగినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ శీలం గీలం పాతిరొచ్చం ఇవన్నీ ఒట్టి చెప్పుకోవడానికే, అంత ట్రాష్. ఇదంతా నీకు ముందుగానే చెప్పినా నువ్వు వినవని నాకు తెలుసు. కాల్చితేనే ఇనుము, దెబ్బతీస్తేనే మనిషి లొంగుతాడనే ఫిలాసఫీ భగవాన్ది. అందుకే ఇదంతా. అంజలి, అంజలి, ఒక్కటి మాత్రం నిజం. ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయడం భగవాన్ వల్ల తప్ప ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అంత మాట అన్నాడా? నువ్వేం బాధపడకు అంజలి. హలో, ఎవరా నువ్వు? మా వాచ్మెంటే కొడతావా? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదూ? ఎప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు, ఇప్పుడు చూపించు.
మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట, నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పుదిద్దుకో. అంజలి పరువు గల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి, లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవు నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను. రే 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 రే, అసలు నేను ఎవరు, నా పొజిషన్ ఏంటో తెలుసే నువ్వు? తెలుసు, నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది, రాజు కంటే మొండోడు బలవంతుడనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది, అది చాలరా నిన్ను దెబ్బకొట్టాను. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను. శభాష్ శభాష్, నువ్వు నాకు నచ్చావు పాండు. ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు. నువ్వు నమ్ముతావో నమ్మవు, నీ మీద నాకు కోపం రావట్లేదు, ముచ్చటేస్తుంది. ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో, ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చమటలు పడ, అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు. నీ ఎక్కడుంటానో తెలియక కంగారు పడినక్కర్లేదు. చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట, ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట. అప్పటి వరకే నీకు విశ్రాంతి. ఏంటి సుందరి, ఈ రోజు రిలీజ్ అయిపోతున్నావనా, ఇంత సంతోషంగా ఉన్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ మనల్ని చూడాలంటే మీరే బయటికి రావాలి, మనం రాం. అంజలి, ఈరోజు నేను తెలుసు తొందరలోనే నువ్వు బయటకు వస్తావు, నేను చెప్తున్నానుగా. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నారు? ఓహో, నాకు అర్థమైంది. ఒక మామూలు చింతన బస్తీ కుర్రాడొచ్చి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చి పోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్? కరెక్ట్, సేమ్ డౌట్ నాది కూడా. డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు. అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా? ఇప్పుడే నెత్తు బావా, ఇదిగో బావా, అయ్యి గుడ్డు గుడ్డు. అది కాదు బావా, నువ్వేదో వాడిని లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు? ఎవరు ఆ పాండు గురించి? వాడు మగాడ్రా, ఫేస్ టు ఫేస్ నా దగ్గరికి వచ్చి నాతోనే వాడు మగాడ్రా. అంటే వాడు వదిలేస్తావా ఏంటి? వేటాడడం సింహానికి ఇష్టం, అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం. ఈ ఆట చూడు, అటు నేనే ఇటు నేనే, బోర్. ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా. ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు, చూద్దాం ఏం చేస్తాడు. ఏంటి నువ్వు చూసేది? అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు, ఆడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తానే ఉంటాడు. ఏంటి పాండు ఆలోచిస్తున్నావు? అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని. అయిపోయావే, సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయలేమి హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్నా? అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించలే పిలవ. ఒక్కసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయన పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు, నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను, ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప. సరే, నీకు నల్లకొట్టుందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది. యువర్ ఆనర్, ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి కదండి, అందుకే ఈ ముద్దాయికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నానండి. మిస్టర్ హరిశ్చంద్ర, యువర్ ఆనర్, ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే. ఉప్పు కారం తక్కువైనా, మెంతులు ఆవాలు ఎక్కువైనా,
కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది. అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది. అందుకని ఆవకాయ పచ్చట్లో ఆడపిల్ల. హరిశ్చంద్ర, మీరు చెప్పదలుచుకున్నదేదో సూటిగా చెప్పండి. చూసి చెప్పానా సార్? అదే ఎవరానర్ నిజానిజాలు నిర్ధారణ కాకుండా అమాయకురాలని నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్? నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి. అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఏంటి 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 నువ్వు కోరేది? అధ్యక్షుడు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఓహోహో వలేపననే. సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు. నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసును ఎరికించారు యువర్ ఆనర్. ఇంపాసిబుల్. తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా? అంతెందుకంట మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని. మహాప్రభులు ఎవరయ్యా నువ్వు? ఏమైంది సార్? సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు. నాకు మీరే న్యాయం జరిపించాలి, ధర్మాన్ని కాపాడండి. జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి. నా పేరు వాలేశ్వరరావు సార్. పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి. అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారేమో మెట్లు ఎక్కుతున్నారండి. చూసుకొని బావద్దు. సడన్ గా ఆయన నన్ను డాష్ కొట్టారు సార్. సార్ కొట్టారా? లేదు. కొడితే అవన్నీ పట్టించుకుంటానేంటి? పెద్ద మనిషి కదా, నేను పట్టించుకోలేదు సార్. తీరా పక్కకెళ్లి చూస్తే జేబులో పర్స్ లేదు, మెడలో చైన్ లేదు, తిరిగి చూస్తే ఈయన లేడు. అంటే ఈయన నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్. నేను కొట్టేయడం ఏంటి? నేను నీకు దొంగలా కనబడుతున్నానా? త్వరైనా దొంగ అయినా దొరికేకే కదా సార్. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి. కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి. నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి. నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి, చూడండి సార్. ఓహో భలే పనినే. నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి? కావాలంటే చూసుకోండి, చూపిస్తాను. చూసారా సార్? ఇవి నా వస్తువులే. కావాలంటే పర్సులో నా ఫోటో కూడా ఉండదు, చూడండి. అవును ఉందండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, వాట్ ఈస్ దిస్? యువర్ ఆనర్, ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి. అర్థమైంది అర్థమైంది. డాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు. అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు? భలే పనినే, ఇతనే పెట్టాడంటే. థ్యాంక్ యూ. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎస్ యూఆర్ కరెక్ట్. అవి మీ జేబులో ఇతనే పెట్టాడు. థ్యాంక్స్. క్షమించాలి యువర్ ఆనర్ సార్. కావాలనే నేను ఈ నాటకం ఆడించాను. పీపీ గారు ఒంటుకంటుకున్న బట్టల్లోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా యువర్ ఆనర్? ఉంది కదా. ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేయడమైనది. భలే పనేనే. థాంక్స్ అండి. మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. ఇందులో మాదేమీ లేదమ్మా. నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా, ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు. కేసు అప్పగించింది తనే, ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మా. అంతేకాదంజలి, నీకు జైల్లో తోడుగా ఉండడానికి, అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే. తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు. ఎవరు? పాండు. పాండు? నీ వీరాభిమాని పాండు. అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు సూట్ అవ్వలేదండి? మీకెవరు లేరనుకుంటున్నారు కదూ? మేమంతా ఉన్నామండి, మీరు ధైర్యంగా ఉండండి. ఏమండి, కేసు కూడా ఉఫ్ అని ఎగిరిపోతుంది. ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి. సీన్ లోకి రావణుడు వచ్చేవరకు రావణుడు, భీముడు వచ్చేవరకు కీచకుడు తెగరెచ్చిపోయారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయారు. పాండు సీన్ లోకి వచ్చాడు కదా, ఆ భగవాన్ గడు సీను చిరిగిపోతుంది. ఏమండి, మన మాటా చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి. పాండు, నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను. కేసు పూర్తి అయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో. మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు. మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మా. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా, నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ నోటు రాదు. అంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలు. మజ్జిగ తీసుకోమ్మా.
థాంక్స్ అండి. ఈవిడ ఆంజనేయులు గారు మూడో భార్య, మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా, చెప్పమంటా? మమ్మల్ని నీ తోబుట్టువులనుకోమ్మా. ఈవిడ ఆయన ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నాటి వరకు, ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు, నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఉంటున్న ఇల్లు కూడా అది ఇల్లు కాబట్టి. ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా చించిరా బక్కోడా. వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ పాండు అంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? ఇంతకీ నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అది ఎక్కడ? అది గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో దేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి నాటుకోటి కూర్చోండి పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దాం వస్తే సిల్లీగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటీలు తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోతుంది. అంతేలే. పదండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. బాబుగారు, పాండు నువ్వేం కంగారు పడకమ్మా. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే. వాళ్ళేమో రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీ గా కామ్ గానే ఉన్నారు కదా సార్. వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపంతా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. అన్నట్ట ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈ టీవీ, మా టీవీ, జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ 9 మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు ఈ తప్పు చేసిండు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పండు. రావద్దు. సచ్చినారా? రావుగా. నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకు ఇక్కడ? చూడటానికి సెంటిమెంట్ హీరోలా కనిపించినా మాస్ ఫాలోయింగ్ ఉంది. అవును సార్, నేను తెలుగుగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది. మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి. అదిగో చేస్తున్నాడుగా. ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు, పాప మా అంజలిని చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు. ఆహా, మినిస్టర్ గారిలో అందాన్ని ఆరాధించే కళ ఉందండి. నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు. ఎంబీబీ బాగుందా? సూపర్ సార్. నేను అడిగింది ఫిగర్ గురించి కాదు, పెయింటింగ్ గురించి. నచ్చిందా? నచ్చింది నచ్చింది. కానీ మీరెవరు నాకు నచ్చలేదు. పెద్ద పుడింగ్ అని అంటావు. అంజలికి బేల్ రాకుండా చేయలేకపోయావు.
ప్రమోషన్ కావాలంటాడు. కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు కొట్టేసినట్టా ఏంటి? అబ్బా, ఆ అమ్మాయి శిక్ష ఇచ్చను భలే పనినే. అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది. అంజలి కావాలి. ఎట్ట బావా, మధ్యలో ఆ పాండు గడు ఉన్నాడుగా. వాని గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు? నువ్వు ఒక్కసారి వాని రాదే. ఇది టైం కాదు, సీఎం చుప్పంత మన మీద ఉంది. తొందరపడితే పదవికే మోసం వస్తుంది. అడేంతరా, నేను ఢిల్లీ వెళ్తున్నానుగా, తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి, తర్వాత చూద్దాం. నమస్తే సార్. సార్ నా కాంట్రాక్ట్. ఇదిగో 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 మనలో మన మాట, నీ వల్ల ఆయనకి ఏం ఒరిగిందనయ్యా? ఆయనంతా ఇచ్చిపుచ్చుకునే ధోరణి. నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకి అంజలి కావాలి. ఏదో ఒకటి ఏమయ్యా మొగడా, ఏమాలోచిస్తున్నావు? అంజలి అంజలి ప్లీజ్ ఆగు. ప్లీజ్ నేను చెప్పేది విను. అవసరం లేదు. నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అలా మాట్లాడడం తప్పే, కానీ అలా ఎందుకు మాట్లాడాను నీకు చెప్ప. ప్లీజ్ వెళ్ళిపో. నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి. బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ బస్తీ జనం వీళ్ళంతా నీ. ఏంటండి, ఏంటి ఏంటి, అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ఏం లేదు బాబాయ్, పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఆడింగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ. ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూశారుగా, బాగా చూడండి. ఇచ్చేసి కదా కట్టుకుంటాడు. పనికిరాడు. దేనికి పనికిరాడు? అర్థమైందా? అది ఏ ట్రక్కుసం మగాన్ని కొట్టచ్చు, మనసు తంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు, అటు ఇటు కాని వాడివి. నిన్ను పాండు కొట్టమేంట్రా? నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చాగాడు అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా? నాన్న నాకు డౌట్. అడిగమ్మా. నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా? అమ్మకే పుట్టావు. అదేం డౌట్ రా, మా ఇద్దరు కలిపే పుట్టావు. నిజమే కదా? ఊరుకోండి. రే నాన్న డిస్టర్బ్ చేయకు పదా. జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగుంది, నీకు తగ్గ విలువిచ్చేస్తాను. చేసే మొగుడికే కదా విలువిస్తారు. అంటే అంటే పనిచేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువిస్తుంది. కరెక్ట్ కరెక్ట్. మా కావుడు కూడా తెగ విలువిచ్చేస్తుంది. నాకే? నీకెందుకు ఇస్తుంది? ఇస్తుంది ఇప్పుడు ఇస్తుంది, కొన్నాళ్ళు పోతే ముందుద్దలాగా హ్యాండ్ ఇస్తుంది. ఏటయ్యా నోట్లో చూడుకుంటున్నావు, అదేదో బయటకు చెప్పచ్చు కదా. చెప్తే నీ గుండె ఆగిపోద్ది. వెళ్ళి వేసుకో. ఏంటది ఆసనాలు? అదొకటి కదా నీకు వచ్చు. చాలా ఎటగలను నువ్వునే కావుడా. తాగుతున్నాను కదా. నీకదే నాకు నీతో ఏ మాట అండి చిక్కాకే. పట్టమని చెప్పి వెళ్ళిపోతాడేంటి? ఇది ఎంత డౌట్ ఇట్టి నాకు. అంజలి సారీ అంజలి, అందరిలాగానే నేను కూడా నీ దగ్గరకు రాలేకపోయాను. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను. ఏంటి అది? టటడాయ్, నువ్వు ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు. వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు. ఇదిగో. నీకు ఇంకో విషయం తెలుసా? ఈసారి డాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే. ఏంటే ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి? ఈ పరిస్థితుల్లో నేను చేయలేదే, నా వల్ల కాదు. అదేంటే, ఎప్పటి నుంచో నీకు ఇది డ్రీమ్ కదా. కలలందరూ కంటారు, కానీ అది నిజం చేసుకోవటం అందరి వల్ల కాదు. ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు, కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి. అది నాకు లేదు. ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నాన్నలకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నాను. ఇంత జరిగాక అంజలి అంజలి, ఇక నేను బయలుదేరతాను. చూడు, రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటికి వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా.
రండి. నటరాజుతో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి. నేనే మీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చా. మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఇరగదేయండి చెప్తాను. నువ్వు ఇవ్వు కానివ్వండి. గంజలతోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోయాలి. ముందు అది ఆలోచించండి. నాతో చిన్న డౌట్ ఏంటి, ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేసేటి? అసలు ఆయన మామూలుడు కాదు. నేను మామూలుడు కాదు. బాత్రూంలో చుట్టు ముచ్చేయింది, కమ్మట్లో ఉంది. ఓహో, ఈ కట్లేది వామ్మో. నేనెక్కడున్నాను? హైదరాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరు నాయను, మీరంతా గడప్పులు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం, నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట? అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా కొత్తగా థింక్ చేయండిరా. కంట్రోల్ కంట్రోల్. వామ్ము, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. రమక భీమక అనే సీతక్క అలవాట్లో పొరపాటు అయిపోయిందక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావుల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావుల వాట భలే వాడివే. ఆయన చేస్తుంటే ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్కను మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్నయ్య ఇలియాస్ రవన్నా. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినా కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగి అడిగో అడిగో చూడు, అన్నా గారు వస్తుండ్రు. ఎక్కడ పూర్చవ భూస్వామ్య మోకలు తాడిట పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో? ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా? అన్న మాట్లాడి తిరిగానా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే. నువ్వు తక్కువ తినలేదు.
నువ్వు అనక్కర్లేదు, వీడే భగవాన్ బామ్మడి. ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడు బలం ఏంటి, బలహీనతలు ఏంటి, తోటలకు వాడు మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా, బీపీ 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 చేపించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలియదాడు నువ్వెందుగా? ఒరే ఎర్రడా, అన్నా వచ్చే రావులమ్మా. అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు పరికి. కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్. ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలున్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చుట్టూ చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి, రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, గుండెలకోసారి అరక వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే చూసారా, గొక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరతానండి. కట్లోపదేవయా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకర పడలేంది, ఈ గుడారాడేయి. ఓ అమ్మో, నన్ను ఒక్కడది లేచిపోయారు. ఈ అడవిలో ఏ ఎందుకు కన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడ నుంచి బయటపడే దారేది. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే మనిళ్ళు, మనిళ్ళు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్క్ లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్పించి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు విషయం బావం చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎబ్బే తూచ్ గప్చిప్ సాంబార్ బుడ్డి. హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాసిటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే బావా, నీకు మత్తు మొదలు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటికి చెప్పాల్సిన అవసరం ఎవరికి? బావా, బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. మనవిగా చెప్పింది ఇదంతా ఆండల పని ఉంటుంది. మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటారంట బావా? నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి శివరంజని. అలాగే నేను చెప్పింది ఆరడం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలైందని టెన్షన్ గా ఉందా? నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ? నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఎవరు బాబా? బాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. వాడే వీడన్నమాట. వాడు మొగాడు, వాడు మొగాడు అన్నావు. ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు?
ఏందన్నా పరిశారంత ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా, ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక దిగు నువ్వు బిగ్గేదేందో. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు ఏమిటి, అష్టోత్తరమా సహస్రనామార్చన? అష్టోత్తరమే కానివ్వండి. సరే పేరు? పేరు అంజలి, మూలా నక్షత్రం సింహరాశి. నువ్వు ఎప్పుడూ జయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. గుడ్లమ్మారు చాలా పవర్ఫుల్ అండి, మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు పాండు, అసలు నేను నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె చెప్పు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశం చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్నాడు, ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ అంజలి గారు అర్థమైందిరా, నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా. తున్న పోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్నా. కత్తి పడేరా బిడ్డ. వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది స్వచ్ఛదవులకి? కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా, మొత్తానికి నీ పక్కన ఇంతకీ విధమంతా ఇక్కడరా. ఆ పాండు గారు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టుకుని పడకసీన్ లో ఉన్నారు. లిస్టు చెబుతా విను, ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, ఖాళీ గాడికి కాలవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్, ఇక ఊవను ఊవను అన్ని చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చినోడు, వాళ్ళకి ఆళ్ళు పడిపోను, ఆడన్ని విధవులు, దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతగా తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది. వీళ్ళ అమ్మ కడుపులు మాట, ఇంత అన్యాయం చేస్తారా? తాతలు అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని వండి కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ సుందరి నువ్వు రావే. Thank you.
ఏంటి? నేను వెళ్ళిపోతాను. మీరెక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా, నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు. నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో, మీరేంటండి? సుందరి, సుందరి, ఏంటి? ఈ వేణులు తీసుకెళ్ళి వాడికి ఆ తొడు తొడవే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే, మీకెందుకండి ఇవన్నీ? పాండు, ప్లీజ్. వద్దండి ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. ఏంటి నిలబడి మరీ కళ్ళు కంటున్నావా? అవును, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లో నేను చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదు. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి? ఏమండి? ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు. వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంటే? చిచి, పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ర లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడిస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకలే పోతాయి. అలా అన్నావు బాగుంది. ఏటిది ఎటైనా పోయేది మనమే కదా. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. Until then, bye. ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా? ఆమె చెప్తాడే. ఆమా తావుడ, తావుడ. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేశాడే. అతి రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగా. వెళ్ళు, బయటకు ఉండండి. పిలు ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో, చటుక్కున మాత్రం ఇస్తావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్? వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టాను. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగు కొత్తగా తింగ్చేయండి. మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. అందరూ నోడుతో తింటున్నారు కదా, నీ తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. పుకారం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో, నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ రోజు ఉండదంట బావా. ఇవాటి నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే.
ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు, మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి, మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీ టెంట్ లా ఉంది బావా. యాంటీ టెంట్? బావా కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. మీ కడుపు పంట సల్లనది తల్లి, మహారాజు వచ్చింది. అసలు ఎవరు మీరు సార్? మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏ మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు సిసి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలియదు? ఓ పాలమ్మ తెలియదని చెప్తున్నాను కదా. ఎవరు నువ్వు? పోలమ్మలమ్మో ఎంత మాట నేసినావు. రెండేళ్ల కిందట మండేసోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు, బంగ్లాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే, నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోయినాయి. బాయ్ చుట్టే బాగా తాగేస్తున్నాడు, నేను ఎలగెలిగెళ్తుంటే అలా నా సెయ్య చేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మనవాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి చుట్టే బాయ్ అయ్యిండు, మగబిడ్డ అయితే పుట్టిండు, మనవు మాత్రం వాళ్లేదే తల్లి. బాబా అదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్ట్ నీ పిచ్చినార్తనం మండ. ఏ మొత్తం రాసి వచ్చుగా నోర్మే, ఇది ఎవరు తెలియదు? పట్టుకుని పుట్టే పుట్టోడు చూడండి, రాత్రి నుంచి అయ్యే కావాలి అయ్యే కావాలని ఒకటి ఏడుపు. ఎవడు వీడా? నల్లెట్టనామలెక్కున్నాడు, ఒక ముందు పెట్టుకున్నాడు గారు. బావా రంగు అయితే తెల్లదే గాని పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? వీడి వాడు వాడే వీడు అన్నా. అన్నన్నా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట? ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజలు మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే, కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతోడలేదు. ఏం బావా దూకడంట? ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబు తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఎందు బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మని నీ గంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంది బావా, నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవటం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాకుండా నేను ఇక్కడి నుంచి ఒక్కొచ్చు. బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ వదంతం తెలిసింది. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో, అసలు నీకు నువ్వే చాటిపో. బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరేలే బావా నువ్వు మరీను, ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా.
గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో చేర్పించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లినట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు కాదు కాదు. నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగాడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తానా వాటిని. దగ్గరకు వచ్చి వాయించండి. అది దెబ్బంటి సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు ఒక డౌట్, అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది, భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? ఆశ్చర్యమ్మా, ఎందుకనే మంచిది, నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. ఏమిటిదంతా? కుట్ర సార్ కుట్ర, నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరో కవల్ని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను? నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి అంజలి, ఇక్కడ ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బాబాబా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గాని ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు, నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు. ఏమైంది? స్టేజ్ మీద నీకేమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చెయ్యి, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నేను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చు. అది కాదమ్మా, పాండు లేకుండా పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? రా అంజలి, పద. ఎవరు లేరేంటి? ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికి రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. హాయ్ అంజలి. ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు, మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్, ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు, కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు. నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు, నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా, రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్లాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా, అర్థం చేసుకో అంజలి. సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు,
భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే క్యాచ్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, రూపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత గొప్పంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా? పిల్లలు కనమన్నానా? ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుప్పడ్డావా? డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊగో బావా, నువ్వు ఇంత చేసినా ఊ అనకుండా ఊహు అంటానికి అమ్మాయి ఏమైనా పిచ్చి పిల్ల ఏమా? ఇప్పుడమ్మా చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డా ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గరా? అదిగో అంతుంది మా బావకి నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు, జనం అందరిలో నా పరువు తీశాడు. చెప్తా హలో. హాయ్ హీరో. భగను భగవాన్. అరే నా గుంతు బాగా గుర్తుపట్టావే, నీకు మెమరీ పవర్ బాగుంది, ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు. అంజలి విన్నావా? అమ్మాయి ఏం చెయ్యొద్దు. ఏం చేస్తా చెప్తావా? అంజలిని వదిలేయి. వదలేయడానికి కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది. ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనమని, అందుకే చెప్తున్నాను. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు, అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. నువ్వు మగతను ఉన్నా మగాడివి కదా, వచ్చి కాబట్టి ఆరవకు ఉపయోగం లేదు. నువ్వు ఉన్నది సైదాబాద్, మేమున్నది సికింద్రాబాద్. నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది, అప్పటికి అంత ఏంటి అంజలి భయపడుతున్నావా? టెన్షన్ గా ఉందా? ఉంటుంది, అంతే కదా. నాకు టెన్షన్ గానే ఉంది, రేప్ చేయడం నాకు కొత్తే, కానీ తప్పట్లేదు. అంజు అంజు అంజలి అగో 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 పరిగెడితే పడిపోతావు. అంజు అంజు అగో అగో అంజలి. ఏంటి పాండు వచ్చి రక్షిస్తాడు నీ నమ్మకమా? వాడు రాలేదు, రావాలంటే గంట టైం పడుతుంది. హైదరాబాద్ హెవీ ట్రాఫిక్, మధ్యలో 18 సిగ్నల్స్ ఉన్నాయి, కష్టం. అంజలి ప్లీజ్ దొరికిపో, అప్టు 1 అవర్ నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ప్లీజ్ కమ్. హలో మాట విను, రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడడానికి హోమ్ మినిస్టర్ గారు వచ్చారట. అవును, ఆ పని మీదనే లోపల రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబు పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చంపడానికి రేపు నీ రేపు వాళ్ళ కాకపోతే రేపు చేసుకోవచ్చు. కొంప పిరిగిపోయింది, ఆటోరియల్లో బాంబు పెట్టారట. బాంబా కాదు బాంబా అన్నారే. అవును బాబా, యాంటీ బాంబు స్క్వాడ్ పోలీసు వాళ్ళు ప్రెస్ వాళ్ళు మొత్తం దిగిపోయారు. ఇదంతా ఆ పాండు గడిపారు, తెలివి తెలుగుతో దెబ్బ కొట్టాలనిస్తున్నాడు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పే. నువ్వు కంటిన్యూ చేస్తావా? ఊరి మగడా ఇదేమన్నా మనకి ఎక్స్పోజ్ అనుకున్నావా? పైగా అంజలి ప్రెస్ వాళ్ళు చూస్తే ప్రాబ్లం వస్తుంది. దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి. అదిగో వెన్ చూడు. అరే రండిరా. Thank you.
తండ్రి తీయండిరా. ఒకే ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఎంతో హడావిడి అవసరమా? పోనీ, నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా? డ్రగ్ కేసులో ఎరికేసి అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊ. ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేత ప్రోగ్రామ్. భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి. ఎస్ సార్. అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి. ఓకే సార్. మిస్టర్ పాండు, ఐ అప్రిషియేట్ యూ. సార్ సార్ సార్, పంప మునిగింది. మీరు ఆడిటోరియంలో అంజలితో మాట్లాడినంత పాండు గారు రికార్డ్ చేసి సీఎం కు చూపించారంట. సార్ సార్, భగవాన్ గారు మొత్తం అయిపోయింది, మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు సార్. ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. బావా, నిజంగా నిన్ను మెచ్చుకోవాలి బావా. నువ్వు చెప్పింది కరెక్ట్ బావా. ఆ పాండు గారు మొగాడు. వాడు అన్నట్టుగా నీ పరువు బాగుంటాడు, ఇప్పుడు నీ పదవి బాగుంటాడు. నువ్వు మోసపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నాడు. నీలాంటి నికృష్టమైన స్థితి ప్రపంచంలో ఏ దరిద్రుడికి కూడా రాకూడదు బావా. ఏమండి, మనం పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి. పెద్ద ఆయన? అదేనండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఇవాళ ఎలాగో మీరు పోటీలో నెగ్గుతారు కదా, అందుకే మీరు అడ్డు చెప్పారని నమ్మకంతో నేనే ముక్కేసుకున్నా. 101 టెంకాయలు కొట్టొచ్చేద్దాం. ఏ పాండు, మర్చిపోయాను, అంజలికి స్టేజ్ దగ్గర దిష్టి తీయడానికి బామ్మ కొబ్బరికాయ తెమ్మని చెప్పింది. చెప్పిందా? ఆ పని ఏదో తనే చేసి కదా అందరితో పాటు ఊపుకుంటే వెళ్ళపోతే. ఏ పాప, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తానే. టైం అయిపోతుంది. ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ 2005. ఇప్పుడు మీ ముందు పెర్ఫామ్ చేయబోయేది కుప్పస్వామి టీమ్ ఫ్రమ్ కేరళ. ఏంటి అంజలి ఇంకా రాలేదు? రాత్రి జాములు ఇరుక్కుందేమో. పాండన్ ఉన్నాడు కదా. ఏంట్రా గెటప్ మారదని చూస్తున్నావా? అదే భగవాన్. ఒకప్పుడు మన గెటప్ ఇదే. ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా. అంజలి కోసం వెతుకుతున్నావా? ఓన్లీ ఓన్లీ ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా, వెతుక్కో వెతుక్కో వెతుక్కో. నెక్స్ట్ పెర్ఫామ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ఉంది ఈ జిత్తులతో నన్నే షెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా? నేను చేయిస్తాను చూడరు దీంతో డాన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. Thank you.
వాట్ ఇస్ దిస్? ఏంటండి ఇది? నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయండి. వెయిట్ చేయండి, అంజలి వచ్చేసింది. The prize winner, Miss Anjali from Hyderabad. ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు కలలు కన్నాను. థ్యాంక్స్ ఎ లాట్. ఈ చప్పట్లు, ఈ ప్రశంసలు నాతో పాటు పంచుకోవాల్సిన వ్యక్తి మరొకరున్నారు. దీపం వెలుగునిస్తుంది, కానీ ఆ గొప్పతనం ఒక దీపాంతే కాదు, దాన్ని వెలిగించిన చేతుంది కూడా. కన్నవాళ్లు బిడ్డల నుంచి ఆసర ఆశిస్తారు, స్నేహితులు నిస్వార్థమైన స్నేహాన్ని ఆశిస్తారు, ప్రేమికులు ఒకరి నుంచి ఒకరు ప్రేమని ఆశిస్తారు. కానీ నా నుంచి ఏమీ ఆశించకుండా నన్ను అభిమానించాడు పాండు. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధపడ్డాడు పాండు. నిందపడ్డ నన్ను నిర్దోషిగా నిరూపించాడు. తన వాళ్ళందరినీ నా వాళ్ళని చేసి ఎవరూ లేని నాకు అన్ని తనే అయ్యాడు. కష్టాల్లో నాకు అండగా ఉన్న పాండు జీవితాంతం తోడుగా ఉండాలని చెప్పబడుతున్నాను.
చాలా ఆనందంగా. ఎందుకు అంజలి పోటీలో గెలిచినందుక కాదు, వాళ్ళిద్దరు ఒకటైనందుక కాదు. మరి మన సున్నుండగాడు వెరైటీ వెరైటీ అయిన వెదవ డ్రెస్లు వేసుకురాకుండా ఎంత నీట్ గా డ్రెస్ వేసుకొచ్చాడో చూడు. See my back.